ఏపీలో టీడీపీ ఓటమి ఖాయం సంచలన సర్వే. ప్రముఖ జాతీయ టీవీ ఛానల్ రిపబ్లిక్ టీవీ సంచలన సర్వే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని ఎంపీ స్థానాలను గెలుస్తుందన్న దానిపై సర్వే నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సర్వే ఫలితాలను కూడా అర్ణబ్ గోస్వామి నేతృత్వంలోని రిపబ్లిక్ టీవీ వెల్లడించింది. ఇప్పటికే సుదీర్ఘ పాదయాత్రలో జనంలోకి వెళుతున్న జగన్కు ఆ పార్టీ శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలాగా ఈ సర్వే రిపోర్టు ఉంది. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను లాగేసుకుంటున్నా, చంద్రబాబు ఎన్ని ఎత్తులు వేస్తున్నా అవి ఫలితాన్ని ఇస్తున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే టీడీపీ బీజేపీ కూటమి కంటే వైసీపీనే ఎక్కువ స్థానాలు సొంతం చేసుకుంటుందని సర్వేలో తేల్చింది. వైసీపీ శరవేగంగా పుంజుకుంటున్నట్లు నిర్ధారించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో టీడీపీ బీజేపీ కూటమికి 12 ఎంపీ స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని సర్వే తేల్చింది. అంటే 2014 ఎన్నికలతో పోలిస్తే టీడీపీ బీజేపీ కూటమి 5 ఎంపీ స్థానాలను కోల్పోయినట్లు అవుతుంది. ఇక వైసీపీ అనూహ్యంగా పుంజుకుంటుందని, ఆ పార్టీ 13 లోక్సభ స్థానాలను ఒంటరిగానే గెలుచుకుంటుందని రిపబ్లిక్ టీవీ సర్వే తేల్చి చెప్పింది. కాంగ్రెస్కు ఈసారి కూడా ఒక్క సీటు కూడా రాదని వెల్లడించింది. 2014 ఎన్నికలతో పోలిస్తే వైసీపీ అదనంగా 5 ఎంపీ స్థానాలను సొంతం చేసుకోనుందని సర్వే తేల్చి చెప్పింది. ఎంపీ సీట్లలోనే వైసీపీకి మెజారిటీ ఉందంటే ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి మరింత ఎక్కువ సానుకూల ఫలితం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఏపీలో అధికార పార్టీని ప్రతిపక్షం దాటేసినట్లుగానే ఉంది. ఈ సర్వే వైసీపీ శ్రేణులకు మరింత బూస్ట్ ఇచ్చేదే.